సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారు చేపట్టినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను దేశ ప్రజల మధ్యలో మరింతగా తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది। రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా ఈ దేశ సేవ కోసం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పునరంకితమవుతుంది। ఆ దిశలోనే ఈ రోజు దేశవ్యాప్తంగా మరి 10 కోట్ల మంది రైతులకు వారి అకౌంట్లలో సుమారు 21000 కోట్ల రూపాయలు 11వ విడత బ్యాంకుల అకౌంట్లలో ఈ రోజు నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేయడం జరిగింది। ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయలు దేశంలోని రైతాంగానికి భారత ప్రభుత్వము ప్రతి సంవత్సరానికి 6000 రూపాయల చొప్పున అందిస్తా ఉన్నాము। భారత ప్రభుత్వము రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది। ఆయక దిశలోనే అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం। ఎంఎస్పి పెంచడం కాని మినిమం సపోర్ట్ ప్రైస్ మేము అధికారంలో రాకముందు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 1300 రూపాయలు వరి ధాన్యం క్వింటాల్ ఉండేది। ఈ రోజు 1940 రూపాయలు పెంచి 7.5 సంవత్సరాలలో రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం। రైతుల యొక్క ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం। రైతుల ఎరువులను మరి అందరికి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం। గత 8 సంవత్సరాలుగా ఎరువుల ధరలు పెరగకుండా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినా కూడా ధరలు పెరగకుండా ఆ సబ్సిడీ భారం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది। అదే విధంగా కేంద్ర ప్రభుత్వము పూర్తిగా మంచి విత్తనాలు అందించే నాణ్యమైన విత్తనాలు అందించడం అదే విధంగా యూరియా స్మగ్లింగ్ కాకుండా పక్కదారి పట్టకుండా వేప పూత పూసినటువంటి యూరియాను అందించడం మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో యూరియా 6.5 కోట్ల రూపాయలతో యూరియా పరిశ్రమ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేశారు। అది ఇప్పుడు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది। అది రేపో మాపో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలి। దురదృష్టం ఏంటంటే ఆయొక్క రామగుండంలో ఉన్నటువంటి యూరియా పరిశ్రమను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ కాలుష్యం పేరు మీద నోటీసులు ఇచ్చి యూరియా ఉత్పత్తి ఆపేసింది। ఇది ఎంత దుర్మార్గమో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి। ప్రధానమంత్రి గారు వస్తారేమో యూరియా పరిశ్రమ ప్రారంభిస్తారేమో ఆ రకంగా ప్రారంభిస్తే మరి మా కుటుంబానికి నష్టము అని ఆలోచనతో ఆ పరిశ్రమకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసి మరి దాన్ని ప్రజలకు అంకితం చేస్తామంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉత్పత్తిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇది మంచిది కాదని ఈ సందర్భంగా మనవి చేస్తాం। అందరము చాలా సంతోషపడాలి మన తెలంగాణ బిడ్డకు। మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు వారిని నియమించడం జరిగింది। మరి నేను ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి నడ్డా గారికి బీజేపీ అధ్యక్షులు జాతీయ నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఖచ్చితంగా డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యుడిగా అయిన తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టతకు ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం చేస్తాం। జాతీయ కార్యవర్గ సమావేశానికి సంబంధించి ఇంకా తెలియలేదు చెప్తారు మా అధ్యక్షుల వారు చెప్తారు।